వెల్కమ్ టు వానర్వన్ టీవీ. అక్క ఎలాగున్నావేటి, ఏటైపోయినవే ఇన్ని రోజులు అంటావా? అయ్యో మళ్ళీ చెప్పాలే ఏటి, మీకు పండుగ వచ్చినదా? మరి పండుగ వచ్చినది అనుకో, నేను మా ఊరు వెళ్ళాలి కదేటి, అందుకే వెళ్ళను. మళ్ళీ మీరు గుర్తొచ్చి వచ్చేసినాను కదేటి. సరే అక్క, ఈ ఆలు మా కోసం ఏటేటి గుసగుసలు పట్టుకొచ్చేసినావు, త్వరగా చెప్పియే అంటావా? అది కదగో అక్కడికే వస్తున్నానులే. మరి ఇవాళ మన గుసగుసలు ఏటి, అవి ఎక్కడ జరిగినాయని అన్ని విషయాలు ఇవాళ మన ఈడియోలో తెలుసుకుందామే. ఒక్క నిమిషం. పాపం కదా షార్మీ, ఏమక్క అందజాలు పడిపోతున్నావు, ఏటైనదా అమ్మాయికి ఒంట్లో బాగోలేదా అంటావా? అచ్చచ్చా, అదేటి కాదే, రీసెంట్గా అది ఏటది లైగ్రా, ఆ సినిమా రిలీజ్ అయినది కదేటి. అవునక్క, అసలు బాగోలేదట కదా బయట టాక్ అంటావా? మరి ఏమనే బాగోలేదట, కాకపోతే ఈ సినిమా మీద చాలా ఏటది ఎక్స్పెక్టేషన్లు ఎట్టుకున్నారటే మన పూరి జగన్నాథ్ ఉన్న షార్మీ. పాప 7% వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు అన్నీ రివర్స్ అయిపోయినాయి కదేటి. ఈ సినిమా ఫెయిల్ అయిపోవడం వల్ల దాని నెక్స్ట్ సినిమా మీద దెబ్బడిపోయినదే. అవునా, ఏటైనా దక్క అంటావా? అదా ఏనండే, మన పూరి జగన్నాథ్, అలాగే మన విజయ దేవరకొండ జనగణమన సినిమా ఈయనివ్వంటారు కదా, అయితే ఆ సినిమా స్టార్ట్ చేద్దామని చేసినారటే. అయితే ఎప్పుడైతే లైగర్ ప్లాప్ అని అనిపించినదో వెంటనే జనగణమన షూటింగ్లో ఆపేసినారటే. ఏమక్క ఎందుకంటావా? మరి ఇంత భారీ బడ్జెట్, అందరిలోని ఎంత ఎక్స్పెక్టేషన్ లెట్టి లైగర్ సినిమా రిలీజ్ చేసినాడా? ఈ నెక్స్ట్ సినిమా ఏటవుతుందో, ఒకవేళ ఇట్ అవుతుందో లేదో అని భయంతో ఆపేసినారటే. సరే ఇదంతా పక్కనెడితే, మన షార్మీ లేదు ఆ అమ్మాట సోషల్ మీడియాకి నేను ఇంక దూరంగా ఉంటానని పోస్ట్ ఎట్టినదే. ఎందుకక్క ఆయమ్మ దూరం ఉండడం ఎందుకు అని సినిమా ప్లాప్ అయినదనా అంటావా? ఇదిగో ఊరికే కాదులే, ఎందుకో తెలిసిన ఆల్రెడీ ఏటద్దరం మేము సినిమాతో ప్లాప్ అయినాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాతోని మేము సక్సెస్ కొట్టే వరకు ఏటంతా సోషల్ మీడియాకి నేను దూరంగా ఉంటానని చెప్పినదే. అయ్యో అక్క, ఎందుకక్క అలాంటి నిర్ణయం తీసుకుంది అంటావా? ఏమోనే, అందరూ నెగిటివ్ కామెంట్లు తెగడుతున్నారు కదా, ఇక వీళ్ళందరూ ఎలాగే అనుకుంటున్నారు, వీళ్ళందరికీ మన సత్తా ఏటో చూపించాలని చెప్పి అనుకున్నదో ఏటో, అందుకనే సోషల్ మీడియాకి నేను దూరంగా ఉంటాను, మళ్ళీ నా దగ్గర నేను మంచి సినిమా మీకు వచ్చినంత వరకు అని చెప్పి ప్రకటించినదటే. పాపం కదా. అవునక్క, నిజంగానే చాలా ఎక్స్పెక్టేషన్తో దిగినది కదా ఈ సినిమా అంటావా? మరి 7% చెప్పండి, మన చేతుల్లో లేదు కదా, కాబట్టి మన షార్మీ అక్క నెక్స్ట్ సినిమా అయినా ఇలాంటి దెబ్బడకుండా ఉండాలని మన అందరం అయితే కోరుకుందాం. ఏటంటారు ఆ అమ్మ ప్యాన్ కాకపోయినా ఏదో కొంచెం జాయిల్ వేసినదారా ఆ అమ్మ దూరంగా ఉండేసరికి. అవునులే అక్క, పోనీలే, నెక్స్ట్ సినిమా బాగానే ఉంటుందిలే అక్క అంటావా? ఏమో చూద్దాంలే. సరే కానీ మన నెక్స్ట్ కంటెంట్ ఏంటన్నా చూసేద్దాం. అబ్బా అక్క, నువ్వు ఎంత ఆనందపడిపోతున్నావు అంటే అక్కడ నీకు నచ్చిన వాళ్ళు ఎవరో వచ్చినారు కదా అంటావా? మరి ఆయన ఎవరో తెలిసినా, మన నందమూరి నటసింహమే, ఆయనే మన నందమూరి బాలకృష్ణ. అబ్బా నీ మొహం ఏటక్క, టార్చ్ లైట్లలో తెగెలిగిపోతుంది, ఎందుకేట అంటావా? అరే అక్కడ ఎవరి పేరు వచ్చినది, నందమూరి బాలకృష్ణ, అందుకని వెలిగిపోతున్నది కదేటి. సరే గనక్క పొగిడిన చాలు గాని బ్యాటరీ చెప్పే అంటావా? ఆ ఇదిగో అక్కడికే వచ్చేస్తున్నాను కదేటి. మన బాలకృష్ణ హీరోయే కాకుండా ఆ హిందూపురంలోని ఎమ్మెల్యే అని కూడా మన అందరికీ తెలిసిన ఇష్టమే కదా. అయితే ఇప్పుడు ఏటైనా తెలిసినా అక్రటాలు అన్న క్యాంటీన్ ఏటంతా స్టార్ట్ చేసి 100 రోజులు పూర్తయినదటే. ఆ సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏటి 2 రూపాయలకే విన్నారా, 2 రూపాయలకే నాన్ వెజ్ మీల్స్ అట. ఏటక్క 2 రూపాయలకి నాన్ వెజ్జా, అది కూడా ఏటక్క నాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్పక్క అని అంటే, మరి 2 రూపాయలకే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నాన్ వెజ్ మీల్స్ పెట్టించినాడటే మా బాలకృష్ణ, చూసినావా ఎంత గొప్పడో. అందుకే కదేటి నేను మా బాలకృష్ణ అంటే పడి చచ్చిపోతున్నా ఎప్పుడున్నా. సరే కానీ నువ్వు చచ్చిపోయిన సార్లు కానీ తర్వాత మ్యాటర్ చెప్పు అంటావా? ఏనండి, అయితే ఆ నాన్ వెజ్ మీల్స్నట ఏటంతా నాన్ వెజ్ రైస్ అట, ఒక గుడ్డ అట, ఒక స్వీట్ అట 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ ఎట్టినారట కడుపు నిండా. అబ్బా రోజు ఎడతారా అక్క అంటావా? ఓలే రోజు ఎట్రే, ఆ రోజు అలా ఏటంతరు 100 రోజులు పూర్తి చేసుకున్నది కాబట్టి సెలబ్రేషన్లా చేసుకున్నారనమాట. అవునక్క, ఈ మధ్య మరి అన్న క్యాంటీన్లు ఎట్ని ఎట్టలేదు కదే, మరి బాలకృష్ణ ఎందుకు ఎట్టాడు అంటావా? అది నిజమేలే, కాకపోతే ఏంటంటే మన బాలకృష్ణ అంటే మన జగనన్నకి బాగా ఇష్టం కదేటి, అందుకే ఊరుకున్నారో ఏమో. పోనీలే, ఏదైతే ఏటి అన్న క్యాంటీన్ అయితే ఇక్కడ తీసుకుంటూ ఊరుకున్నారు కదేటి, నానికి మనం సంతోషపడాలి. అంతేలే అక్క, ఇంకేటక్క బాలకృష్ణ సినిమాలు ఏమైనా చేస్తాడా నెక్స్ట్ అంటావా? ఓలే ఎందుకు చేయట్లేదే, మన బోయపాటుతోని ఆయన ఎవరు అది, ఇంకా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారులే, చేసేస్తున్నారు కదేటి మా బాలకృష్ణ.
పోన్లే అన్న క్యాంటీన్ అయితే అక్కడ సభ్యంగానే జరిగిపోనదే మరి ఆ ఎక్కడో ఎందుకు అంత పెద్ద గొడవైపోనది అంటావా ఇదిగో ఇదిగో దాని గురించి నేను చెప్పకూడదు మీరు అడగకూడదు ఏమక్క భయమా ఒకసారి నాకేం భయం లేదే ఊరికే మనం ఇక్కడ టాపిక్ ఏంటి మన బాలబాబు కదా బాలయ్య గురించి మాట్లాడుకోవాలి ఇంకెవరి గురించి వద్దు మనకి సరేనా సరే అక్క ఇంకేంటి బాలకృష్ణ గురించి ఏంటంత బాలకృష్ణ డైలాగ్ చెప్పొచ్చు కదా ఎంత ప్యాన్ అంటావా అంటావా అవునే ఎప్పుడు మీకు ప్యాన్ అని చెప్తాను కానీ డైలాగ్ చెప్పలేదు కదా చెప్పేస్తానులే లాస్ట్లో చెప్తానే సరే కానీ మన నెక్స్ట్ కంటెంట్ ఏంటన్నా చూసేద్దామే అదిగో అదిగో మన ప్రజలందరూ బాగా ఎయిటింగ్ చేస్తుంది ఏంటి బిగ్ బాస్ సీజన్ 6 నిన్న స్టార్ట్ అయిపోయినారు కదేటి అబ్బాబ్బా నాగార్జున ఎంత అందంగా ఉన్నావు అవునక్క ఆ ఏజ్లో కూడా ఎంత అందంగా ఉన్నాడే మరి చూసినావా అమృతం తాగుతాడో ఏటో అందుకే అలాగ ఉన్నాడు అక్క నాగార్జున గురించి పొగట్టు మాపి తర్వాత చెప్పానంటవా ఇగో ఏనండి గ్రాండ్ ఎలగంగా సీజన్ 6 అన్న స్టార్ట్ అయిపోయినారు కదేటి ఓలమ్మో ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చినారు ఆ ఏటంతరు సెంటి గీతురాయలు శ్రీ సత్య ఇంకా చాలా మంది ఇంకేటి కపుల్స్ ఆ ఎప్పుడో మన బిగ్ బాస్లోని వరుణ్ వితిక వచ్చినారు కదా మరి ఈసారి ఆవిడెవరు రోహిత్ మరీనా వచ్చినారే కపులు అబ్బా నాకు భలే ఇష్టం ఇగో ఇంకోటి ఏటో తెలిసిన ఎప్పటిలాగా మనం బిగ్ బాస్లోని ఫైటింగ్లో అవన్నీ ఎలాగైతే ఎక్స్పర్ట్స్ చేస్తామో లవ్ ట్రాక్ ఏటి మన బిగ్ బాస్ అనగానే మన అందరికి ముందు గుర్తొచ్చేసేది ఏంటి లవ్ ట్రాక్ కదేటి మరి ఈ సీజన్లో ఉంటుందా అక్క అంటే మరి ఉన్నది కదేటి స్టార్టింగ్లోనే స్టార్ట్ చేసి చూపించేసినారు ఎవరెవరికి లవ్ ట్రాక్ ఎడతారో అదే మన ఎవరు లేటెస్ట్ హీరో అటమ్మ ఆ ఎవరది అర్జున్ కళ్యాణ్ అట ప్లస్ శ్రీ సత్య హా బాగున్నది అక్క జంట నేను చూసినాను అంటావా నేను చూసినాలేయే అయితే మనకి ఏంటంటే ఒక హింట్ ఇచ్చినారనమాట వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అన్నది నడపొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఎట్టినారే అదేటో తెలుసిన చాక్లెట్ టాస్క్ అట అదేం టాస్క్ అక్క ఏ శాతం చెప్పండి ట్రాక్ అన్నది మొదలవ్వాలి కదేటి కాబట్టి ఏదో ఒకటి కాకపోతే ఇక్కడ ఏటందరూ బాగా తిని మన శ్రీ సత్య అక్కకి చాక్లెట్లు అంటే ఇష్టం లేదటే అయితే ఏటంతరూ అర్జున్ అట శ్రీ సత్యం సెలెక్ట్ చేసుకున్నాడట చాక్లెట్లు తినాలని చేసేదేం లేక చాక్లెట్లు ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకొని తిన్నారట అబ్బబ్బబ్బా అక్క అయితే లవ్ ట్రాక్ మొదలైపోనదా ఇప్పుడా ఎప్పుడో మొదలైపోయి ఉంటదిలేయే పోనీలే బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయినది కదా ఈ రోజు నుంచి ఆ ఇంట్లో జరిగే ప్రతిదీ మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తాను కదేటి అక్క ఏటే బిగ్ బాస్ గురించి చెప్తావా నువ్వు అంటే మరి బిగ్ బాస్కి ఏటంతా వేరే అభిమానిని కదేటి రోజు అక్కడ జరిగే తప్పులు ఒప్పులు అన్నీ చెప్పేస్తాను మీకే సరే నిన్న ఏంటంటే అంత బాగా వెల్కమింగ్ అయిపోయింది ఇంట్లోకి అందరూ వెళ్ళిపోయినారు ఇవాళ నుంచి అసలేని టాస్క్లు మొదలవుతాయి చూద్దాం మనం కూడా వాళ్ళతో పాటు సరే కానీ ఇంకేటి ఇంకేటి లేవులేయే సరే ఇవాళ మన గుసగుసలు ఇక్కడితో ఆపేద్దాము రేపు సరికొత్త గుసగుసలతో మీ ముందుకు వచ్చేస్తాను ఉంటాను మరి ఇది ఇదిగో మర్చిపోనాను కదేటి అలవాట్లో పొరపాటు మా ఛానల్ లేట్ చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కొట్టండి మర్చిపోకండి ఇదిగో ఇదిగో మీకు బిగ్ బాస్ గురించి కావాలనుకో గంటను కొట్టాలి మరి ఇక ఇదే చెప్తున్నాను మరి సరేనా ఉంటాను మరి టాటా బాయ్ బాయ్.